లోన్ మండలంలో ఉడుములపాడు గ్రామం ఎల్లమ్మగుడి ఆవరణలో జైగౌడ ఉద్యమం రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు టిఇ రాఘవేందర్ గౌడ్ అధ్యక్షతన ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం గౌడ పెద్దలు జైగౌడ ఉద్యమం నాయకులు ఈ జిల్లాలో ఉద్యమం కార్యచరణ నూతన కమిటీ ఏర్పాటు చేశారు. గౌడ కులస్తులపైన జరుగుతున్న దాడులు స్వతంత్ర సమర యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా చేయాలని గీత కార్మికులకు గుర్తింపు కార్డులు పెన్షన్లు అనేక అంశాలపైన చర్చించి ప్రభుత్వంపైన ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. అనంతరం డోన్ నియోజకవర్గం డోన్ పట్టణ కమిటీని ప్రకటించారు. యూనియన్ లీడర్గా పనిచేస్తున్నారు, స్టేట్ లీడర్గా టోటల్గా అన్ని యూనియన్ ప్రూవ్ చేస్తూ డోన్లో ఇంతవరకు ఓటమి లేకుండా కూడా గెలిచినాం మేము. ఎందుకంటే మనం ఒక్కరం కాదు యూనిట్, ముఖ్యంగా నమ్మకం అనేది ఒక వ్యక్తి మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్న వ్యక్తి కూడా మోసం అనేది ఉండకూడదు, ఏదైనా ఓపెన్గా ఉండాలి ప్రతి వ్యక్తి. ఇప్పుడు అన్న చేసినా ఎవరన్నా చేసినా కమిటీ మెంబర్లు ఎట్టుండాలంటే మనము యూనిట్ అనేది చాలా అవసరం. ఒకరు విమర్శించుకోకుండా దాన్ని కూర్చొని పద్ధతి ఏం చేసుకోవాలో తెలుసుకోవాలి, అంతేగాని విమర్శకు తావు లేకుండా చేసుకోగలగాల. మెయిన్గా జయగౌడ అనేది ఇప్పుడు అన్న మరిపో తర్వాత అందరు కలిసి మీటింగ్లు వేసుకొని ఆల్రెడీ జిల్లా అధ్యక్షులు కాబట్టి తర్వాత సెక్రటరీ మరి ఎప్పుడు చేస్తాడన్న మనకి. జయగౌడ్ జయ జయగౌడ్ జయగౌడ్. నా పేరు రాఘవేంద్ర గౌడ్, జయగౌడ్ ఉద్యమం రాష్ట్ర కార్యదర్శి మరియు కర్నూలు ఉమ్మడి జిల్లాల అధ్యక్షునిగా ఉన్నాను. ఈరోజు ఈ సమావేశం ముఖ్య కారణము డోన్ నియోజకవర్గ కమిటీ ఏర్పాటు కోసం ఈ సమావేశం జరుగుతుంది. అలాగే ఈ గౌడ సంఘీయులకు జరుగుతున్న దాడులను వారిపై జరుగుతున్న దాడులకు మేము సమాధానం ఇస్తూ కొన్ని వీళ్లకు కొన్ని సమాధానం కూడా ఇచ్చాము. తర్వాత రాబోయే రోజుల్లో రాజకీయంగా ఆర్థికంగా మేము ఎలా ఎదగాలి అనే వాటిపైన కూడా మేము మా గౌడ సంఘీయులకు తెలియజేశాము. అదేవిధంగా గౌతు లచ్చన్న గౌడ్ ఆగస్టు 16 తారీఖు ప్రభుత్వమే ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహించాలని మేము కర్నూలు జిల్లా గౌడ ఉద్యమం తరపున డిమాండ్ చేస్తున్నాము. జై గౌడ్ ఉద్యమం డోన్ తాలూకా ప్రెసిడెంట్ నేను. మేము ఈ బుద్ధు ఈ ఎల్లమ్మ గుడి దగ్గర మొత్తం మా గౌడ సంఘము సోదరులు అందరం కలిసి డోను టౌన్ యొక్క నూతన కమిటీ తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల యొక్క గౌడ్స్ని ప్రతి గ్రామంలో మేము ఒక కమిటీని ఏర్పాటు చేసి గౌడ్స్ అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి మనకంటూ కొన్ని హక్కులు కొన్ని విలువలు మనము ఇచ్చేసుకోవాలా, మనం ఒకరి దగ్గర పోయి ఎవరి దగ్గర చేయి చాపకూడదు అనే ఉద్దేశంతో ఈ గౌడ ఉద్యమాన్ని పెట్టడం జరిగింది. కానీ ఇది న్యాయంగా ధర్మంగా మా గౌడ్స్కి ఏదన్నా అన్యాయాలు అక్రమాలు ఏ గ్రామంలో కానీ ఎక్కడంగా జరిగితే మేమందరం న్యాయపక్షంగా ఉంటే పోయి మేమందరము దానికోసం పోరాటం చేసి మా వాళ్ళకు అన్ని అక్రమాలు జరగకుండా మేము ఈ కమిటీలో ఉన్నటువంటి ఇప్పుడు రాఘవేంద్ర గౌడ్ అన్నగారు కానీ మన గౌరవ అధ్యక్షులు మద్దయ్య గౌడ్ మద్దయ్య మామగారు కానీ నేను కానీ ప్రతి వాళ్ళకు మా వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే అందరం కలిసికట్టుగా పోరాటం చేసి
వాళ్ళకంటూ న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం తర్వాత రాజకీయ పరంగాని ఆర్థిక పరంగాని ఇంగో పరంగాని మేమందరము మా కులస్సుల్లో ఎవరకన్నా ఆర్థికంగా లేకపోయినా చదువుల పరంగా కానీ తర్వాత ఏదైనా బీద వాళ్ళు ఉన్నా కానీ అందరికీ మేమందరం కలిసి వాళ్ళకి సహాయ సహకారం అందిస్తామనే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఇచ్చేసుకున్నామని ఈ గౌడ సమ ఉద్యమం తరఫున నేను చెప్తున్నాను.